హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ నేను ఈరోజు మీకు ఎఫ్ఏక్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే మీ ముందు తీసుకొచ్చేస్తాను ఎప్పటిలాగే మీరు నన్ను ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా సో ఈ ఎపిసోడ్లో నేను మీకు అయితే ఆన్సర్స్ ఇస్తూనే ఉంటాను సో ఈ ఎపిసోడ్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి అవన్నీ మనం చూసే ముందు మీ అందరికి ఒక చిన్న గమనిక సో జనవరి ఫస్ట్ తర్వాత మన కోర్సులో ఎవరైతే ఈ లోపు జాయిన్ అవుతారో మెంబర్స్ సో వాళ్ళందరికి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే ఉండబోతుంది సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అట్లాంటి ఒకటి నేను తీసుకొని రాబోతున్నాను అదేంటనేది నేను ఇప్పుడు చెప్పను సో జనవరి ఫస్ట్కి కానీ లేదా నెక్స్ట్ జనవరి ఫస్ట్ తర్వాత వచ్చే వీడియో ఏదైతే అది దాంట్లో కానీ ఆ తర్వాత వీడియోలో కానీ ఉంటుంది సో ఖచ్చితంగా మీ అందరూ ఎవరైతే కోర్స్ మెంబర్సే మళ్ళీ బయట వాళ్ళకి కాదు సో కోర్సులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరందరూ కోర్స్ కోసం పే చేసిన అమౌంట్ దానికి అయితే న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా అయితే అలా మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా మంచి అనౌన్స్మెంట్ అయితే నేను ఇస్తాను సో అది కోర్సులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది అనమాట సో ప్రతి ఒక్కళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి కూడా పైన జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు మన కోర్సు లాంచ్ చేసిన సంగతి అది థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు లాస్ట్ డేట్ అని చెప్పి నేను పెట్టాను సో మీరు కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను ఒకసారి మీరు గమనించినట్లయితే ఓకే గమనించకపోతే మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనకి లాస్ట్ డేట్ అనమాట దేనికి టూ ట్రిపుల్ నైన్ అంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనే ప్రైస్ మనం లాంచ్ ప్రైస్గా పెట్టాం కదా సో ఆ ప్రైస్ అనేది ఇక ఎండ్ అవుతుంది ఫైవ్ ట్రిపుల్ నైన్ ఇక నుంచి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మారుతుంది ప్రైస్ కాబట్టి ఈ లోపు ఇంకా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే అవకాశం సో లిమిటెడ్ సీట్స్ సో మీరు అందరూ తీసుకుంటారని ఆశిస్తున్నాను సో కోర్స్ తీసుకోవడం వల్ల మీకు కంప్లీట్గా యూట్యూబ్ కోర్స్ అంతా వస్తుంది కంప్లీట్గా మీరు చేస్తున్న మిస్టేక్స్ అని మీరు తెలుసుకోవచ్చు సో మీ ఛానల్స్ని మీరు ప్రాపర్ వేలో గ్రో చేసుకోవచ్చు అదేవిధంగా నా పర్సనల్ నెంబర్ కూడా కోర్సులో ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా డౌట్స్ వచ్చాయనుకోండి డైరెక్ట్ నాతోనే మీరు కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు ఛానల్స్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి కూడా క్లియర్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఈ కోర్స్ కనుక తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కోర్సు ఫైవ్ ట్రిపుల్ అయిన తర్వాత ఇంకా ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంటుంది తగ్గదు తగ్గేదైతే కాదు ఎందుకంటే జనాలు యాడ్ అయ్యే కొద్దీ నాకు ప్రెజర్ అవుతుంది సో నాకు ప్రెజర్ అయినప్పుడు ఆబ్వియస్లీ నేను ప్రైస్ అనేది పెంచుకుంటూనే వెళ్తాను సో కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి మన సబ్స్క్రైబర్స్ ముందు ఉండాలి ఇందులో అని చెప్పేసి నేను ఈ ప్రైస్ చాలా కాలం పెట్టాను ఎందుకంటే ఇప్పుడు మనం వీడియో చేస్తే ఒకేసారి అందరికీ రీచ్ అవ్వదు సో కాబట్టి టైం పట్టింది కాబట్టి సో అన్ని వీడియోస్లో నేను అందులో చేసేదే వారానికి ఒకటో రెండో వీడియోలు సో వాటిలో చెప్పుకుంటే మీకు చాలా కాలం నుంచి చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ సో అట్లాగే చెప్పాలి కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సో ఇక మీరు లేట్ చేయకుండా ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను ఆ వీడియో లింక్ క్లిక్ చేస్తే ఒక వీడియో ప్లే అవుతుంది వీడియో కంప్లీట్గా చివరి వరకు చూస్తే మీకు ఎలా జాయిన్ అవ్వాలి కోర్సులో అనేది మీకు తెలుస్తుంది సో అలా చూసి మీరైతే జాయిన్ అయిపోవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చరికి అన్న ఏ టూ ట్వంటీ ట్వంటీ టూ ఎండింగ్కి వచ్చాం కాబట్టి ఈ ఇయర్ మీ యూట్యూబ్ రెవెన్యూ ఎంత వచ్చింది సో చూపించండి అన్నట్టుగా అడుగుతున్నాడు ఒకసారి ఇన్స్పిరేషన్ అనమాట సో మన యూట్యూబ్ ఇట్లాంటి వాడి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి మీకు లాస్ట్ నైంటీ డేస్ అంటే డిసెంబర్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెడతా ఇంకొక ఆరు రోజులు ఏముంది తీసేయండి ఓ ఇదిగోండి అబ్బా మనకు వచ్చిన రెవెన్యూ ఇదనమాట త్రీ ల్యాక్స్ అరౌండ్ త్రీ ల్యాక్స్ రూపీస్ అయితే మనకి యూట్యూబ్ రెవెన్యూ ఈ సంవత్సరానికి వచ్చింది ఇంకా ఆరు రోజులు ఉంది అది కూడా కలుపుకుంటే ఆ మూడు వేలు కూడా కవర్ అవుతుందేమో సో త్రీ ల్యాక్స్ అయితే వచ్చింది సో నేను గట్టిగా మీకు తెలుసు కదా వారానికి ఒకటో రెండో వీడియోలే పెడతా ఆ ఒకటి రెండు వీడియోలకి ఈ మాత్రం రావడం అంటే నాకు అసలు రికార్డ్ దే అనుకోవాలి దీన్ని సో ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ డివైడెడ్ బై ట్వెల్వ్ మంత్స్ వేసిన నెలకు పాతిక వేలు శాలరీ వచ్చినట్టు వస్తాయి సో అదనమాట సంగతి సో ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే అన్న వైటీ షార్ట్స్ ద్వారా వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటే సిల్వర్ ప్లే బటన్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట క్రేజీ బాయ్స్ షార్ట్ ఫిలిమ్స్ సో మీరు సబ్స్క్రైబర్స్ వన్ ల్యాక్ ఎలా తెచ్చుకున్నా కానీ యూట్యూబ్ ప్లే బటన్కి అయితే మీరు అర్హులే ఓకేనా లాంగ్ వీడియోస్ చేసి తెచ్చుకున్నారా షార్ట్ వీడియోస్ తెచ్చు తెచ్చుకున్నారా అనేది కాదు సో ప్రస్తుతానికి అయితే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఎవరు తెచ్చుకున్నా కానీ ప్లే బటన్ అయితే ఇస్తున్నారు మేబీ ఫ్యూచర్లో షార్ట్స్కి ఏమన్నా సపరేట్ ఎలిజిబిలిటీ తీసుకొస్తే తీసుకురావచ్చు ఎందుకంటే షార్ట్స్ వల్ల ఈజీగా సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకుంటారు కాబట్టి సో అలా తీసుకురావచ్చు తీసుకురాకపోవచ్చు ఇదే అలాగే ఉంచవచ్చు కూడా ఓకేనా సో ప్రస్తుతానికైతే దీనిపైన ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి ఇప్పుడు కనుక మీరు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటే షార్ట్స్ పైన మీకు ఈజీగా సిల్వర్ ప్లే బటన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పి రమేష్ అడుగుతున్నారు అన్న ట్యాక్స్ కోసం మీరు విడేకి యూస్ చేయమన్నారు కదా అది టూకే ఉంది వేరే ఆల్టర్నేట్ యాప్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు విడేక్యూ అనేది మన యూట్యూబ్ వీడియోకి ట్యాక్స్ ఇచ్చే ఒక టూల్ అనమాట సో ఈ ట్యాక్స్ మనం పాపులర్ ట్యాక్స్ మనం మంచి ట్యాక్స్ యూస్ చేయడం వల్ల మన వీడియో అనేది ర్యాంక్ అవుతుంది సో విడేక్యూని అందరూ యూస్ చేసుకోండి నేను కూడా యూజ్ చేస్తాను విడేక్యూ అని చెప్పి మీకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అది గుర్తించి కొంతమంది విడేక్యూని అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఆ వీడియో క్యూ యూస్ చేయాలనుకున్న వాళ్ళకి మంత్లీ టూ థౌజండ్ రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట బూస్ట్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది విడేక్యూలో సో ఆ ప్లాన్ తీసుకుంటే రెండు వేల రూపాయలు అది ఫార్టీ నైన్ డాలర్స్ అంటే రెండు వేల అయితే కట్టాల్సి ఉంటుంది మన కోర్సులో మెంబర్స్ అయితే నాకు ఒక మెసేజ్ చేయండి నేను మీకు ఒక ప్రోమో కోడ్ ఇస్తాను ఆ ప్రోమో కోడ్ మీరు యూస్ చేయటం వల్ల రెండు వేల రూపాయలు కాదు రెండు వందల రూపాయలకే మీకు ఈ బూస్ట్ ప్లాన్ అనేది వస్తుంది సో నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ప్రోమో కోడ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్గ్రేడ్ అని చెప్పేసి కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ప్రోమో కోడ్ ఉందా మీ దగ్గర ఏమన్నా అని అడుగుతుంది ఫార్టీ నైన్ డాలర్స్ కట్టాలి మామూలుగా అయితే సో సపోజ్ మీ దగ్గర ఏదైనా ప్రోమో ప్రోమో కోడ్ ఉందనుకోండి సో ఇప్పుడు నేను ఇచ్చే ప్రోమో కోడ్ మీరు ఎంటర్ చేస్తారనుకోండి మీకు వచ్చేసరికి ఫోర్ పాయింట్ నైన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే రెండు వందల రూపాయలకే మీకు ఇది వచ్చేస్తుంది అనమాట అంటే నేను ఇచ్చిన ప్రోమో కోడ్ మీరు యూస్ చేయటం వల్ల మీకు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ కూపన్ కోడ్ కావాలనుకున్న వాళ్ళు మన కోర్సులోని మెంబర్స్ నాకు మెసేజ్ అయితే చేయండి ఓకేనా సో మెసేజ్ చేస్తే నేను మీకు ఆ ప్రోమో కోడ్ అనేది పంపిస్తాను ఇస్తాను సో ఇట్లా ఉంటే బెనిఫిట్స్ కోర్సులో జాయిన్ అవడం వల్ల ఇట్లాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఓకేనా మెంబర్స్ కోసం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి బ్లాస్టర్ వైటీ అడుగుతున్నారు అన్న యూట్యూబ్లో మూవీస్ సెర్చ్ చేస్తే బై ఆర్ రెంట్ అని వస్తుంది దాని గురించి చెప్పు సో ఇప్పుడు సపోజ్ బాహుబలి అని సెర్చ్ చేస్తే ఇక్కడ చూస్తే మీరు బై ఆర్ రెంట్ అని వస్తుంది సో కొన్ని మూవీస్ మనకి ఫ్రీగానే యూట్యూబ్లో ఉంటాయి కొన్ని వచ్చేసరికి మనకి బై చేయండి లేదా రెంట్కి తీసుకోండి అని చెప్పేసి అడుగుతుంది బై అంటే ఏంది మనం కొనుక్కుంటే అది మన అకౌంట్లో ఉంటుంది ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ బై చేస్తే ఇక్కడ రేట్ చూపిస్తుంది కొనుక్కుంటే నూట యాభై రూపాయలు ఫుల్ హెచ్డి వర్షన్ కావాలంటే స్టాండర్డ్ డెఫినేషన్ వర్షన్ కాబట్టి డెబ్బై ఐదు రూపాయలు అని చెప్పి చూపిస్తుంది సో లేదు రెంట్కి తీసుకుంటా ఫుల్ హెచ్డి వర్ ఫుల్ హెచ్డి వర్షన్ అంటే వంద రూపాయలే రెంట్కి తీసుకుంటే హెచ్డి వర్షన్ అంటే మనకి యాభై రూపాయలే అనమాట సో చూసారా రెంట్ కావాలంటే రెంట్కి తీసుకోవచ్చు రెంట్ అంటే ఇంత లిమిట్ టైం ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ అని అట్లా ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మనం చూసినా చూడపోయినా అది ఎక్స్పైర్ అయితే అయిపోతుంది అనమాట తర్వాత చూడటానికి మళ్ళీ ఓపెన్ కాదు మళ్ళీ డబ్బులు కట్టమని అడిగిద్ది అదే మనం బై చేసాం అది మన అకౌంట్లో ఎప్పుడు అలాగే ఉంటుందో ఎప్పుడు అప్పుడు మనం చూసుకోవచ్చు బై చేసినా రెంట్ చేసినా దీనిపైన మనకు రైట్స్ రావు కొంతమంది అడుగుతారు ఆ బై చేసా నేను దాన్ని నేను వాడుకుంటా ఈ సినిమాని డౌన్లోడ్ చేసి నా ఛానల్లో పెట్టుకుంటాను అంటారు అట్లాంటి పిచ్చి పనులు చేస్తే మీకు కేవలం చూడటానికి మాత్రమే చిన్న చిన్నప్పుడు మనం సీడీ షాపులు డివిడీ షాపులకి వెళ్ళి పది రూపాయలు ఇచ్చి ఆ డివిడీ తెచ్చుకొని చూసుకుంటాం చూసుకున్నంత మాత్రాన మనం ఆ సినిమాను కొనుక్కున్నట్ట కాదు కదా సో ఇది కూడా అట్లాంటిదే ఇది కూడా చూడటం వరకు మాత్రమే దీని మీద రైట్ సేమ్ మనకు రావు వంద రూపాయలు మనం కట్టిన వంద రూపాయలకి వాళ్ళు పెట్టి వెయ్యి కోట్లు బడ్జెట్లు పెట్టి తీసిన సినిమాలకి మనకు సొంతం అవ్వదు కదా వంద రూపాయలు పెట్టి మనం కొనుక్కోవడం వల్ల అదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి క్వశ్చన్లు నాకు వచ్చినాయి అందుకోసమే ఈ పాయింట్ అయితే చెప్తున్నా తెలిసిన వాళ్ళు ఓకే ఎంత సిల్లీగా అడుగుతారా క్వశ్చన్స్ అని అనుకోవచ్చు తెలియని వాళ్ళు పాపం అలాగే అడుగుతారండి సో నెక్స్ట్ మనం ఇంకో క్వశ్చన్ తీసుకుందాం సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే రాజీవ్ అడుతున్నారు పబ్లిక్ చేసిన వీడియో తర్వాత ప్రైవేట్లో పెట్టేస్తే వ్యూస్ తగ్గుతాయా అన్న అబౌట్ ట్యాబ్లో సో అబౌట్ ట్యాబ్లో ఇప్పుడు మనకి ఛానల్కి ఒక అబౌట్ ట్యాబ్ ఉంటుంది సో ఇక్కడ ఏంది మనం ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసాం ఎన్ని వ్యూస్ ఇప్పటివరకు మనకు ఛానల్కి వచ్చినాయి అని చెప్పి డేటా ఉంటుంది సపోజ్ మన ఛానల్లో పబ్లిష్ చేసిన వీడియోస్లో ఏదన్నా ఒక వీడియో సపోజ్ ఇక్కడ థర్టీ సెవెన్ మిలియన్ వ్యూస్ అని చెప్పేసి కనిపిస్తుంది నేను ఒక వన్ మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియోని రిమూవ్ చేశాను అనుకో ఛానల్ నుంచి డెలీట్ చేసినా ప్రైవేట్లో పెట్టినా ఏం చేసినా సరే ఇక్కడ ఒక వన్ మిలియన్ వ్యూస్ అనేది తగ్గుతుంది ఓకేనా ఆల్రెడీ థర్టీ సెవెన్ మిలియన్ వ్యూస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి సపోజ్ ఒక వీడియో నేను డిలీట్ చేస్తే దానికి వన్ మిలియన్ వ్యూస్ ఉంటే ఇక్కడ థర్టీ సెవెన్ కాస్త థర్టీ సిక్స్ అయిపోద్ది మరి డిలీట్ చేస్తే తగ్గుతాయి కదా ఓకేనా నాకు యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఉండాలి నేను చాలా వీడియోస్ అయితే రిమూవ్ చేశాను ఆ ఛానల్ ఎందుకంటే కొంత టైం అయిపోయిన తర్వాత వాటి వ్యాలిడిటీ అయిపోద్ది అట్లాంటి వీడియోస్ మన ఛానల్ ఉంచుకోకూడదు సో అని చెప్పి డిలీట్ చేయడం అయితే జరిగింది లేకపోతే నాది ఫిఫ్టీ మిలియన్ దాకా ఉండాలనుకుంటా సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి డీజే రాజు అడుగుతున్నారు అన్న యూట్యూబ్ మాంటేషన్ పంపించేటప్పుడు పాన్ కార్డు అడుగుతుంది కదా ఒకవేళ పాన్ కార్డ్ మీద సిబిల్ ప్రాబ్లం ఉంటే మానిటేషన్ ఆగిపోతుందా చెప్పండి అన్న ఎక్కడి నుంచి వేస్తారు ఎటువంటి క్వశ్చన్లు భలే వస్తాయి సరే అడగాలి మీరు ఇటువంటి అడిగితేనేగా మాకు కూడా క్వశ్చన్లు చెప్పడానికి ఉండేది సో నీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది సో మన పాన్ కార్డు పైన ఏదైనా సివిల్ ప్రాబ్లమ్స్ ఉంటే సివిల్ అంటే మనం ఏదైనా లోన్ తీసుకొని ఎగ్గొట్టామనుకోండి సివిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది మనకి అది మన పాన్ కార్డ్ డేటాలో ఉండిపోతుంది ఆ పాన్ కార్డ్ తీసుకెళ్ళి యాడ్సెన్స్ ఐడి వెరిఫికేషన్ అప్పుడు పెడితే ఏదైనా మానిటేషన్కి ఇబ్బంది అవుతుందా అని అడుగుతున్నాడు అనమాట సో మన యొక్క పాన్ కార్డు గూగుల్ వాళ్ళు అడిగేది కేవలం మనం ఎవరు మన యొక్క ఐడెంటిటీ వెరిఫై చేసుకోవటానికి మాత్రమే కానీ మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే డేటా అనలైజ్ చేసి మీకు మానిటేషన్ ఇవ్వాలా వద్దా అని తెలుసుకోవడానికి కాదు ఓకేనా జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే ఈ మనిషి ఎవరు అని తెలుసుకోవటం కోసం మాత్రమే అడుగుతుంది అంతే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి రూన్ కింగ్ అడుగుతున్నారా ఇంకొక డౌట్ అన్న ఒక మిలియన్ వ్యూస్ వచ్చాక అకౌంట్లో డబ్బులు పడతాయి కదా డబ్బులు పడ్డాక మళ్ళీ కొన్ని రోజులకి ఆ వీడియోకి టూ మిలియన్ వ్యూస్ వస్తే మళ్ళీ డబ్బులు వేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎంత ఫన్నీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ మధ్య సపోజ్ ఇది కూడా నేను ఒక వీడియో చూపిస్తా చూడండి ఈ వీడియోకి ఇప్పటి వరకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ వచ్చింది నాకు ఈ వీడియోకి ఎన్ని ఎన్ని వ్యూస్ వచ్చినాయి దీనికి టూ మిలియన్ వ్యూస్ వచ్చినాయి దీనికి అరవై ఎనిమిది వేల రూపాయలు డబ్బులు వచ్చినాయి నాకు ఓకేనా ఇరవై ఎనిమిది వేలు లైఫ్ టైం రెవెన్యూ ఇది చూడండి ఇక్కడ అంటే ఇది డిసెంబర్ పద పద్దెనిమిదో తారీఖు పెట్టా రెండు వేల పదహారు అంటే ఏడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు వచ్చిన రెవెన్యూ అరవై ఎనిమిది వేల రూపాయలు ఇరవై ఎనిమిది వేలు మనకి విడతలు విడతలుగా వచ్చినట్టే కదా అంతే కదా సో చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో ఎంత వచ్చింది పద్దెనిమిది వేలు వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మనకు ఆ పేమెంట్ రిలీజ్ అవుతుంది ఏ ఏ మంత్లో వచ్చింది అనేది మంత్స్ వైజ్గా చూస్తే సపోజ్ ఇక్కడ డిసెంబర్లో పెట్టా డిసెంబర్ ఈ నెల నాకు ఐదు వందల రూపాయలు వచ్చింది సపోజ్ నవంబర్లో నాకు ఏడు వందలు వచ్చింది ఈ నవంబర్లో మనకి పేమెంట్ రిలీజ్ అవుతుంది కదా అప్పుడు ఈ ఏడు వందలు కూడా ఆ పేమెంట్లో కలుస్తుంది అనమాట సపోజు డిసెంబర్ ఈ నెల ఇంకా పేమెంట్ మనకి నెక్స్ట్ మంత్ వస్తుంది కాబట్టి ఈ నాలుగు వందల డెబ్బై డెబ్బై నాలుగు రూపాయలు వచ్చింది కదా ఇది మనకి నెక్స్ట్ మంత్ పేమెంట్లో యాడ్ చేసి వస్తుంది అట్లా వస్తుంది రాకుండా ఇవ్వకుండా ఏం దుబ్బేరు ఓకే నా యూట్యూబ్ వాళ్ళు ఈ మరీ అసలు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మన్యం వెంకి అడుగుతున్నారనమాట సో లైవ్లు చేస్తే వాచ్ టైం వస్తుందా దానివల్ల మానిటైజ్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు పిక్ మై కామెంట్ ఓకే సో లైవ్లు చేస్తే ఎదుగోండి లైవ్ చేస్తే మీకు వాచ్ టైం లైవ్ జరుగుతున్నప్పుడు రాదు మీకు కొంచెం ఉండే ఇక్కడ చదవండి ఇది మానిటేషన్ ఎలిజిబిలిటీకి సంబంధించిన అప్డేట్ ఓకే ఇది ఆల్రెడీ మనం పాత వీడియోలో చెప్పిన అప్డేట్లు వచ్చినప్పుడు ఐదు చోటలుగా మీరు మళ్ళీ అడుగుతారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు చెప్పినా ఏ చెప్పినా అడుగుతారనమాట ఓకేనా లైవ్ స్ట్రీమ్స్ దట్ ఆర్ అన్లిస్టెడ్ డిలీటెడ్ ఆర్ నాట్ కన్వర్టెడ్ టు వివోడి విఓడి అంటే వీడియో ఆన్ డిమాండ్ అంటే వీడియోలాగా కన్వర్ట్ అవ్వని లైవ్ స్ట్రీమ్స్ అదేవిధంగా డెలీట్ అయిపోయిన లైవ్ స్ట్రీమ్స్ యొక్క వాచ్ టైము అదేవిధంగా అన్లిస్టెడ్లో ఉన్న లైవ్ స్ట్రీమ్స్ యొక్క వాచ్ టైం అనేది కౌంట్ కాదు అని అర్థం సో లైవ్ జరుగుతున్న దీని మీనింగ్ ఏంటంటే సింపుల్ చెప్తాయనండి మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు లైవ్ జరిగేటప్పుడు వచ్చే వాచ్ టైం లైవ్ జరిగేటప్పుడు వంద మంది చూడండి లక్ష మంది చూడనివ్వండి వాళ్ళు చూడటం వల్ల వచ్చిన వాచ్ టైం అనేది కౌంట్ కాదు ఎప్పుడైతే లైవ్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ అయిపోయి అది ఒక వీడియోలాగా మన ఛానల్లో పబ్లిష్ అవుతుంది కదా సో అప్పుడు ఎవరైనా చూస్తే అంటే లైవ్ని ఆఫ్లైన్లో రీప్లేని ఎవరైతే చూస్తారో దానివల్ల వచ్చే వాచ్ టైం మాత్రం కౌంట్ అవుతుంది తప్పించి లైవ్ జరిగేటప్పుడు వచ్చే వాచ్ టైం అయితే కౌంట్ కాదు ఓకేనా క్లియర్ సో ఇది మనం అప్డేట్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది అబ్బా మీరు ఇరవై మూడు దగ్గర అడుగుతున్నారు ఏందబ్బా ఇది ఒకసారి మన ఛానల్లో అప్డేట్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుందా ఒకసారి చూడండి ఇట్లాంటివి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఓకేనా సో ఇక క్వశ్చన్స్ అయితే ఇవి సో మీ అందరికీ తెలుసు మన హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన సంగతి సో ఈ కోర్స్ ప్రైస్ స్టార్టింగ్లో టూ ట్రిపుల్ నైన్ అని చెప్పి సో ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఇంకొక వారం వారం కూడా లేదనుకుంటా వారం ఉంది సో ఈ వారం రోజులు మాత్రమే మీకు టైం అయితే ఉంది సో టూ ట్రిపుల్ నైన్ ప్రైస్ ఈ వారం మాత్రమే ఉంటుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి దీని ప్రైస్ ఫైవ్ ట్రిపుల్ నైన్ అవుతుంది కాబట్టి ఈ లోపు జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సో టూ ట్రిపుల్ నైన్ ప్రైస్ టూ ట్రిబుల్ నైన్ ప్రైస్ పెట్టేసి మీరు జాయిన్ అయితే అవ్వచ్చు జాయిన్ అయిన వాళ్ళందరికీ మీకు యూట్యూబ్ కోర్స్ అయితే వస్తుంది సిక్స్ అవర్స్ థర్టీ మినిట్స్ కోర్స్ అయితే వస్తుంది కంప్లీట్గా తెలుగులో ఉంటుంది మీ యూట్యూబ్ ఛానల్స్ని న్యాచురల్గా గ్రో చేసుకోవచ్చు ఈ కోర్స్ని యూస్ చేసుకొని ఈ కోర్స్ మీకు ఎంతగానో యూజ్ అవుతుంది అండ్ ఈ కోర్స్తో పాటు మన పర్సనల్ నెంబర్ కూడా ఇస్తున్నాం కాబట్టి కోర్సులోనే మీరు ఎప్పుడైనా డౌట్స్ వస్తే డైరెక్ట్గా నాతోనే నన్నే విసిగచ్చు అనమాట ఓకేనా సో కాబట్టి మీరు జాయిన్ అవ్వాలి ఈ టూ ట్రిపుల్ ప్రైస్ మిస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వెంటనే జాయిన్ అయిపోండి జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది అని కూడా అడుగుతున్నారు చాలామంది కామెంట్ సెక్షన్లో ఓకేనా కింద డిస్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది దాంట్లో మనకి వీడియో లింక్ అయితే ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు ఒక వీడియో ప్లే అవుతుంది ఆ వీడియోలో చివరిదాకా చూశాను అనుకోండి ఎట్లా జాయిన్ అవ్వాలి అనే ప్రాసెస్ అనేది నేను చెప్పడం జరిగింది స్టార్టింగ్లో చెప్పలేదు లాస్ట్లో చెప్పాను కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలి లేకపోతే అర్థం కాదు ఓకేనా వీడియో చూస్తే మీకు కంప్లీట్గా ఏ విధంగా జాయిన్ అవ్వాలనేది తెలుస్తుంది సో అది చూస్తే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట సింపుల్గా ఈజీగా జాయిన్ అయిపోవచ్చు జాయిన్ అయిన తర్వాత కోర్స్తో పాటు నా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది సో కోర్స్తో పాటే వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ అది మరి వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వన్ నెక్స్ట్ వన్